అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్లో అధికారులు అర్బన్ ధరణి పోర్టల్ ఆస్తుల వివరాలు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. పోర్టులో నమోదు వివరాలు ఏ ఆస్తులు యజమానుల పేర్లు వారసుల పేర్లు పొందుపరుస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్ నమోదు అందరూ సహకరించాలని కాలనీవాసులకు సూచించారు. ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పారదర్శకత ఉంటుందని, ఆస్తుల తగాదాలు వంటివి చోటు చేసుకోవని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలియజేశారు. కార్పెంటర్ ఏ రాత్రి అయినా వచ్చిండు, మాకు ఏ ప్రాబ్లం అన్నా చూసిపోయిండు, ఏదైనా ప్రాబ్లం ఆపద వస్తే చూసిండు, మాకు రోడ్లు వేసిండు, వేసినా మాకు మంచిగా చూస్తున్నాడు. ఏ రాత్రి ఇది అన్న నాకు 124 డివిజన్ శెల్లింగపల్లి నియోజకవర్గంలో జన్మభూమి కాలనీలో బస్తీపాట చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి తిరిగినాం. కొంచెం డ్రైనేజీ సమస్య ఉన్నది, పాత డ్రైనేజీలు ఉన్నాయి, డ్రైనేజీ ఉంది, కానీ పాత డ్రైనేజీ తీసి కొత్త డ్రైనేజీ అని ప్రజలు కోరుకున్నారు. ఆ టీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ మా కేటీఆర్ చేసిన అభివృద్ధిలో భాగంగా ఇలా పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇప్పుడు ధరణి కోటల ఈ ధరణిది చేయడం కానీ, ప్రతి ఒక్క విషయంలో ఇళ్ళ చేసిన మా కేటీఆర్ చేసిన కేసీఆర్ చేసిన పనులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేము మా కేటీఆర్ గారు మా అందరు మినిస్టర్లు అందరు చెప్తున్నారు, గ్రేటర్ హైదరాబాద్లో 100 పైనే 104 103 అంటారు, కానీ ఒక్క అసలు మా పార్టీ టోటల్ మాకు మా మిత్రపక్షమైన ఎంఐఎం తర్వాత వచ్చే సీట్లన్నీ మాయే, అదర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎలక్షన్ తర్వాత చెప్తాం దీని గురించి, ఇప్పుడు చెప్తే బాగుండదు. 100 సీట్లు మా మాయి, 110 సీట్లు మా 80% 110 సీట్లు మేము గెలవచ్చు.